దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఈ నెల 28వ తేదీన చేపట్టనున్న చలో సిరిసిల్ల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు కాంపెల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు జిల్లా కేంద్రంలో 28వ తేదీన తలపెట్టనున్న దళితుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయడానికి మండలంలోని అన్ని గ్రామాల నుండి దళితులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నేతలు కొమ్ము బాలయ్య, శ్రీనివాస్, మల్లేష్, నరసింహులు, కిషన్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో మరి ఇలాంటి ఘటన ఖండించడానికి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో రేపు 28 తారీఖు నాడు సిరిసిల్లాలో జరగబోయే దళిత ఆత్మ గౌరవ సభకు మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి అనేక విషయాల్లో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందుపరిచినటువంటి రాజ్యాంగంలో భారతదేశం ఒక లౌకిక రాజ్యం, భారతీయులందరూ సమానమే అనే ఒక రాజ్యాంగాన్ని పొందుపరుస్తున్నటువంటి సందర్భంలో మరి అనేక మంది ఆ యొక్క కులాల పేరిట దళితులను ఒక టార్గెట్ చేసుకొని ఇవాళ దాడులు చేసే సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దీనికి బాధ్యత వహించి ఈ యొక్క ఘటనను పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే రేపు ఇదే దళితులు మనము అనేక సందర్భాల్లో మనమందరం కూడా ఐక్యతగా ఉండి ఈ యొక్క దాడులను మనము ఎందుకీ దాడులు జరుగుతున్నాయి, మరి దాడులు జరగడానికి మనం రేపు జరగబోయే కార్యాచరణ ఏ విధంగా ప్రకటించాలి అనే సందర్భంలో దయచేసి ప్రతి గ్రామాన మరి దళిత సంఘాలు కావచ్చు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, మరి అదేవిధంగా దళిత మహిళా సంఘాలు కావచ్చు, మరి బీసీ సంఘాలు కావచ్చు, అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని